చైర్మన్ గారిని కలవాలండి. రండి. ఈనే మా కాలేజ్ చైర్మన్ నమస్కారం చౌదరి గారు. అన్ని ఛానల్స్ నుంచి వచ్చారు. వెల్కమ్ వెల్కమ్. ఒక ఏడాదిలో మీ కాలేజ్ సాధించిన విజయాల గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాం. మీరు ఇంటర్వ్యూ చేయాల్సింది నన్ను కాదు. నన్ను మా మాస్టర్స్ ని. ఎస్, ఏ కాలేజ్ అయినా టాప్ లో ఉందంటే దానికి కారణం మాస్టర్స్. అలాగే మా కాలేజీలో ఒక బాల. రండి, అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం. ఏమిటి బాల ఇది? చెట్టెక్కి పాఠాలు నేర్పిస్తున్నాం సార్. పిల్లలు మంచి స్టేజ్కి రావాలనే మాస్టర్లందరూ స్టేజ్ పై నుంచి నేర్పిస్తారు. అలాగే వీళ్ళందరూ ఎంతో ఎత్తుకెత్తగాలని నేను ఇంకా ఎత్తుకెక్కి నేర్పిస్తున్నాను. ఇంకోలా చెప్పాలంటే ఉచ్చస్వరం ఉచ్చ స్థాయిలో ఉండి నేర్పిస్తున్నాను. మీ కాలేజ్ నెంబర్ వన్ లో ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది సార్. అందుకే మా బాలాని ఇంటర్వ్యూ చేయమన్నాను. చేసుకో సార్. మన గురించి జనానికి బాగా తెలుసు. ఈ ఇంటర్వ్యూలు మీరే ఇవ్వండి. అయినా బాబాయ్ హోటల్లో టిఫిన్ బాగా ఉందంటే బాబాయ్ని ఇంటర్వ్యూ చేస్తారు, కానీ వంట వాడిని ఎవరు ఇంటర్వ్యూ చేయరు కదా. కాబట్టి మీరే కరెక్ట్. ఇంటర్వ్యూ ఇచ్చుకోండి, రెచ్చిపోండి. మంచి కుటుంబానికి మంచి తండ్రి, మంచి గుర్రానికి మంచి రౌతు, మంచి దేశానికి మంచి నాయకుడు ఉండాలి. అలాగే మంచి కాలేజ్కు మంచి మాస్టర్ ఉండాలి. అదిగో అదే వినిపించే ఆ సంగీతమే మా బాల. ఒక్క సంవత్సరం అయిన అతను వచ్చి తన ప్రతిభను చూపించాడు. మా కాలేజ్ దెబ్బకి చాలా కాలేజీలు దెబ్బతిన్నాయి. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కొన్ని కాలేజీలు అయితే ఆల్మోస్ట్ ఆ అడ్రస్ లేకుండా పోయాయి. ఇదెవరిని అవమానించాలని నేను అంటున్న మాట కాదు, మా బాలాన్ని నేను అభినందిస్తూ అంటున్న మాట. ఏంటా శబ్దం? ఏముందమ్మా? చాముండేశ్వరి మేడం గారికి కోపం వచ్చినట్టుంది. ఎదురుకుండా ఉంటే మనకి పగిలేది, ఎవరు లేరు కాబట్టి ఏదో పగిలి ఉంటుంది. ఏమైంది మేడం? రావు గారు, ఏంటది మీ అందరికీ నేను జీతాలు ఇవ్వడం లేదా? మీకేదైనా లోడ్ చేశానా? స్టూడెంట్స్ కంటే టీచర్స్ ఎక్కువ ఉన్నారు, పని చేసే వాళ్ళకంటే పని చేయని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్ నెంబర్ వన్ లో ఉంది, మన కాలేజ్ ఎందుకు ఇలా వేస్తోంది? ఆ చైర్మన్ బంగారు లాంటి మనిషి అమ్మా. లోకల్ టాక్. ఏమిటా సౌండ్? మీరు కొట్టిన సౌండే రీసౌండ్ ఇచ్చింది. నేను అడిగేది ఆ వినపడే సంగీతం గురించి. ఇంకా పాతకాల సంగీతంతోనే నా పరువు తీస్తున్నారు. రిడిక్యులస్. స్టాప్ ఇట్. ఇండియా నుంచి లండన్ వరకు ఎన్నో కాలేజెస్ లో ఎన్నెన్నో కాలేజెస్ లో డాన్స్ ప్రొఫెసర్ గా పనిచేసి ఎంతో మందిని గొప్ప డాన్సర్స్ గా తయారు చేసిన ఈ చాముండేశ్వరి కాలేజ్ లో సీనియర్ టీచర్ ఇలాగా డాన్స్ నేర్పించడం షేమ్ షేమ్. నేను కరెక్ట్ గానే నేర్పిస్తున్నాను మేడం. కరెక్టే, కానీ నువ్వు నేర్పించిన స్టైల్ చూస్తుంటే వాళ్ళకి అరంగేట్రం చేసే లోపల వయసు అయిపోయేలా ఉంది. డాన్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. కాలు తగిలుంటే మొహం పగిలుండేది. డాన్స్ అంటే ఇది. అంతా బానే ఉందమ్మా, కానీ మీరు ఆలోచించే రేంజ్ లో మనకు ఒక మాస్టారు కావాలి అంటే వీళ్ళెవరూ కాదు. వారం రోజులుగా సితారా ఇంటర్నేషనల్ 7-స్టార్ హోటల్లో శుక్ర శని ఆదివారాలు కారు పార్కింగ్ ఫుల్, 13-19 వయసు పిల్లలంతా అక్కడే పిచ్చెక్కి రెచ్చిపోతున్నారు. ఎందుకు? ఎవరో కృష్ణట, సూపర్ డాన్స్. వెళ్ళండి చూడండి, మీ వల్ల అయితే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రొఫెసర్ గా పెట్టండి. నా వల్ల అయితేనా? మేడం, ఐఎమ్ క్రిష్. కృష్ణ, కృష్ణ సరళా సుబ్రహ్మణి. ఐఎమ్ చాముండేశ్వరి. హలో, మా మేడం గురించి మీకు తెలీదా? నాకన్నీ తెలుసు. ఆవిడతో అంతులేని కథ, అదొక సాగర సంగమం.
నువ్వు మాత్రం ఏం తక్కువ? నిన్న ఆ ప్రోగ్రామ్ లో నీ ఫాలోయింగ్ చూస్తే ఆంధ్ర ఫేమస్ రేంజ్ లో ఉన్నావే. నేను ఆంధ్ర ఫేమస్, మీరు ఆల్ ఇండియా ఫేమస్. ఆ రేంజ్ లో ఇప్పుడు ఎందుకులేండి? నన్ను ఎందుకు పిలిపించారు? నువ్వు నా కాలేజ్ లో డాన్స్ మాస్టర్ గా పనిచేయాలి, నా స్టూడెంట్స్ అందరినీ నీ రేంజ్ లో తయారు చేయాలి. డబ్బెంత కావాలో తీసుకో. టేక్ దిస్ బ్లాంక్ చెక్. నేనేదో అహంకారంతో ఆశపడుతున్నాను అనుకోకు. కళ నా ఊపిరి, నాట్యం నా ప్రాణం. అంతకంటే ఎక్కువ నీలాంటి వాడు నా కాలేజ్ లో ఉండాలి. అప్పుడే నా కాలేజ్ నేను అనుకున్న స్థాయికి వెళ్తుంది. ఒప్పుకో. కేవలం డబ్బు కోసమే అయితే మీరెంత ఇచ్చినా చచ్చినా నేను ఒప్పుకోను. కళ్ళంటే మీకున్న అభిమానం, కాలేజీ అంటే మీకున్న తపన అందమైన మీ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. అందుకే ఒప్పుకుంటున్నాను. నువ్వు నా కాలేజీలో మాస్టర్ అయితే నీ డాన్స్ చూడడానికి ఎగబడి వచ్చిన ఆ జనం అంతా నా స్టూడెంట్స్ అవుతారు. ఆ తర్వాత కళ్యాణి కాలేజ్ కనిపించకుండా పోతుంది. మనిషి ఆశిస్తాడు, దేవుడు శాసిస్తాడు. నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ ఒక్క కండిషన్. నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో ఎవరూ అడగకూడదు. ఐ వాంట్ టు బి ఏ ఫ్రీలాన్సర్. ఓకే ఓకే. రేపటి నుంచే క్లాసులు మొదలు పెడతాను. మేడం, ఒక చిన్న సజెషన్. మీ లిప్స్ కి లైటర్ షేడ్స్ వాడితే ఇంకా గ్లామర్ గా ఉంటుంది. నా గురించి నాకు తెలుసు. నేనే చౌదరి, నరేష్ చౌదరి. మీరు? నేనా? దీని అమ్మ బడవా, నీ పక్కనే ఉళ్ళే 150 ఎకరాల సింగిల్ బిట్టు, దానికి ఓనర్ అయ్యా ఈ అంకిరెడ్డి. ఎంతో ప్రేమగా నా రెండో పెళ్ళాం పేరు మీద సారా ఫ్యాక్టరీ కట్టాలని నేను అండర్ ప్లానింగ్ చేసుకుంటా ఉంటే నువ్వు అప్పర్ కోర్టుకెళ్ళి స్టే తీసుకొస్తా. అంకిరెడ్డి అంటే పెంకెనుకున్నాంకో మంకో. నువ్వు కట్టేది కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ అయితే నేను కూల్ గా ఉండేవాడిని. సారా ఫ్యాక్టరీ అది ఒక సంగీతం కాలేజ్ పక్కన. అందుకే స్టే తీసుకొచ్చాను. నీ ఫ్యాక్టరీ కట్టడానికి నేను సచ్చినా ఒప్పుకోను. నువ్వేందయ్యో ఒప్పుకునేది? నా ఘోష 2 కోట్ల డబ్బు, 2 లక్షల లంచం, నా రెండో పెళ్ళానికి 2 సార్లు ఇచ్చిన మాట. మాట తప్పితే ముట్టుకొనిస్తుందా? అమ్మో, నువ్వు కాదు నీ బాబుకి బాబు వచ్చినా నా ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టేది పెట్టేది పెట్టేది. ఎంకరేంటంటే పెంకి అనుకున్నారా? టెంకే సార్, టెంకే. అట్టి మాట అవును. ముక్క నేను కదా రాసిద్దా. నువ్వన్నా ఎవరు అబ్బాయా? సార్, ఈయన పర్సనాలిటీకి చాలా ఫ్యాక్టరీలు, స్మగ్లింగ్ గోడౌన్లే కరెక్ట్. మనలాగా సంగీతం కళాశాల పెడితే సాక్షాత్తు సరస్వతి దేవి వేణొచ్చుకుని కొడుతుంది. కరెక్ట్ గా చెప్పావు బాల. మర్యాదగా కేసులికి తీసుకో, లేకపోతే నా ఫ్యాక్టరీ ఆడుంటది. నీ కాలేజ్ ఉండదు. ఇలందరూ నీకు బాగా వాయిస్తారు. ఏమిటా వాగుతున్నావు? మా చైర్మన్ గారు వెద్దాం అనుకుంటున్నావా? పనికి బాలిన సన్యాసి అనుకుంటున్నావా? పచ్చగడ్డి తినే చచ్చు పుచ్చు ముచ్చనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావా? ఉండండి సార్. ఏంటి, ఫ్యాక్టరీ కడతావా? ఈయన కింద కోర్టులో తీసుకున్న శ్రేణి నువ్వు పై కోర్టుకి వెళ్ళి వెరగొట్టగలవా? నిజమే, హైకోర్టుకు పోవచ్చు కదా. ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదు? బర్రో గొర్రో, నీకు దమ్ముంటే 15వ తారీఖు ఉదయం 10:20 లోపే భూమి పూజ మొదలెట్టు. దాటిందా షష్ఠి? నీకు దిష్టి ఏంటి, మొదలు పెడతావా భూమి పూజ? అంత పవర్ఫుల్ ఆ 15వ తారీఖు చెప్పినట్టే హైకోర్టుకి వెళ్తా, స్టే ఇర్రగడిస్తా, నువ్వు చెప్పిన ముహూర్తానికి భూమి పూజ చేస్తా, అడ్డొచ్చిన తలకాయలు నరికి పారేస్తా. అంకిరెడ్డి పెంకెనుకున్నా? టెంకయ్య టెంకెవాడి. సార్, చూసారా సార్ ఎలా ఇచ్చాను? ఇచ్చావయ్యా, నా జన్మకు సరిపడంత ఇచ్చావు. నువ్వు నా మనిషి అయ్యి ఉండి వాడి పక్కకు వెళ్ళి వాడికి రూటు చెప్పి డేటు చెప్పి నా ఫేటు డిసైడ్ చేశావు కదయ్యా. తీలోకండి సార్, నేనుండగా భయమేలా అన్నారు సాయిబాబా. సాయిబాబా పక్కన నువ్వులేవు కదా, అందుకనుంటా. పబ్లిసిటీలో మీ ఫోటోతో పాటు నాదొక చిన్న. గుడ్ మార్నింగ్ మేడం.
ఈ రోజు నుంచిగా క్లాసెస్ మొదలు పెడుతున్నావు? Yes, madam. చూడు, నిన్ను నమ్మి చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను. టేక్ కేర్. మేడం, నేనేది ఒప్పుకోను. ఒప్పుకున్నాక దాన్ని అంత చూడకుండా వదలను. కొన్ని రోజుల్లో మీ కాలేజీ ఏ రేంజీలో ఉంటుందో చూడండి. మన కాలేజ్ ప్రమోషన్ కోసం అన్ని ఛానల్స్ ని పిలిపించాలి. యూ మీన్ టీవీ ఇంటర్వ్యూ? Yes. చిన్న సజెషన్, ఈ సారీకి జాకెట్ పీకాక్ బ్లూ అయితే మీ అందానికి ఇంకా అందంగా ఉంటుంది. అప్పుడు మీరు నడుస్తుంటే తాజ్ మహల్ ముంగిట్లో ముంతాజ్ అమరపాలి నాట్యం చేస్తున్నట్టుంటుంది. మీరు నవ్వితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదేముంది మేడం, 30 ఏళ్ల ముందు నేను పుట్టున్నా, 30 ఏళ్ల తర్వాత మీరు పుట్టున్నా, ఇంకా 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 చాలా మాట్లాడేవాడిని. మేడం, yes. మేడం, మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి మీ రూమ్ లోనే రెడీ చేశాం. మీరు వస్తే. యా, ఐఎమ్ రెడీ. మీ డ్రెస్ ఇదేనా? అవును. ఏం బాలేదా? కెమెరాకి ఈ సారీ మీద పీకాక్ బ్లూ కలర్ జాకెట్ అయితే ఇంకా బాగుంటుంది. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పడుచుతానా మళ్ళీ ఎలా ఊడింది?